చదివేస్తే వనమతి పోతుందంట. రాహుల్ గాంధీ ప్రవర్తన చూస్తుంటే అలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఆయన ఓ ఫోటో పెట్టుకుని, ఇదిగో బడ్జెట్లో హల్వా తయారు చేశారు, బడ్జెట్ హల్వా, అందులో ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, ఓ ఓబీసీ ఉన్నారు, ఓ మైనార్టీ ఉన్నారు. మనం ఒక స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భంలో, లేదా ఒక కాలేజీకి వెళ్ళిన సందర్భంలో, లేదా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎవరుంటారో దాంట్లో ప్రత్యేకించి, ఇదిగో నా సంతకం ఈ కులం వాళ్ళు పెట్టలేదు, ఈ మతం వాళ్ళు పెట్టలేదని ఎప్పుడన్నా అనుకుంటామా? ఇంతగా కులపెచ్చ పెరిగిపోయింది ఏంటి ఆయనకి? ఎందుకని దేశాన్ని అట్లా ముక్కలు చేయాలనుకుంటున్నారు? దేశాన్ని ముక్కలు చేయడానికి వాళ్ళ నాయనమ్మ చేసినటువంటి తప్పుతో ఆమె ప్రాణాలు కోల్పోయింది, వాళ్ళ నాన్న చేసిన తప్పుతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఒకళ్ళు తమిళ దేశం, ఒకళ్ళు సిక్కు దేశం. ఈయన మళ్ళీ ఆ రెండింటిని ప్రోత్సహిస్తూ ఇంకో పక్కన ఈశాన్య రాష్ట్రాలు దేశం కావాలన్న వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాడు. తన రాజ్యాధికారం కోసం ఇంతగా దిగజారాలా? ఈ దేశానికి వ్యతిరేకుల్ని ప్రోత్సహించాలా అన్నది ఒక సమస్య అయితే, ఇంత బుర్ర లేకుండా ఉంటారా? ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు అక్కడ ఉంటారు, వాళ్ళల్లో అన్ని వర్గాలు ఉంటాయి, ఇందులో నువ్వు ఏ కులపు వాడివని అడిగి తీసుకొస్తారా? ఒక రకంగా ఇక్కడ లెక్క చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈయనేంటి ఆ కులాలకి బీజేపీలో అన్యాయం అని చెప్పాలన్నటువంటి ఒక ఎత్తుగడ. అసలైతే దేశంలో ఇంతవరకు ఉన్నటువంటి లెక్క చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కువ ఉన్నారు అన్నటువంటి కులపరంగా లెక్క చూసుకుంటే బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రస్తుత రాష్ట్రపతి గిరిజన, అది కూడా ప్రత్యేకించి ఆదివాసీ తెగకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి దళితుడు. 25% పైగా బీజేపీ ఎంపీలు ఓబీసీలు, 20% పైగా బీజేపీ ఎంపీలు ఎస్సీ ఎస్టీలు, 1300 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు ఓబీసీ, ప్రధాని స్వయంగా ఓబీసీ. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వస్తే మాజీ ప్రధానులు రాహుల్ గాంధీ, ప్రస్తుత కోర్ టీం అందరూ కూడా ఓసీనే. నో ఓబీసీ, నో దళిత్, నో ట్రైబల్ వాళ్ళలో కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే. ఈవెన్ ఆయన కూడా సిక్కే కదా, మన్మోహన్ సింగ్ కూడా. రాహుల్ గాంధీ ఇలాంటి సందర్భంలో పోనీ తననేమన్నా నువ్వు మీరు ప్రధానమంత్రులు ఎంపికలు ఎట్లా అన్నారా అని అడిగారా? లేదు కదా. అసలు ఎందుకు కులాల పెచ్చని రేకెత్తిస్తున్నాడు, లేకపోతే చివరికి హల్వాని కూడా వివాదం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనుకుంటాను.